So, hi Dean. So most of the students ask about, sir, what is the rules for MBBS abroad 2020-22 అని అడుగుతున్నారండి. సో మీరు డిఫరెంట్ డిఫరెంట్ చెప్తున్నారు, ఎన్ఎంసీ రూల్స్ అంటున్నారు, నెక్స్ట్ ఎగ్జామ్ అంటున్నారు, లేకపోతే మరి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ అంటున్నారు, లేకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ అంటున్నారు, లేకపోతే సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ, లేకపోతే సార్ ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి. సో అసలు ఏంటి ఆ రూల్స్, వన్ బై స్టెప్ స్టెప్ వైజ్ ఆర్డర్గా ఏ రూల్స్ ఫాలో అవ్వాలని అడుగుతున్నారండి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో సార్ ఫస్ట్ మీరు ఏదైనా సరే సార్, మీరు ఏదైనా ఒక కంట్రీ వెళ్ళాలనుకుంటారు, ఫస్ట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అసలు ముందు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, అసలు ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటి, అసలు ఎలాంటి ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి, మన డాక్టర్ బ్రిజ్ జాబ్ రావడం ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్, అసలు ఆ రూల్స్ ఏంటి, కంపల్సరీగా రూల్స్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయండి. సో మెయిన్ రూల్ వచ్చేసరి సార్, కంపల్సరీగా ఇది ఫుల్ ఇంగ్లీష్ మీడియం అయి ఉండాలి, 4.5 ఇయర్స్ ఎంబీబీఎస్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్, అంటే టోటల్ 5.5 ఇయర్స్, అంటే అబ్రాడ్ అంటే మినిమం 6 ఇయర్స్ ఖచ్చితంగా ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఉండాలి ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్, ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉండాలి, ఇంటర్న్షిప్ పోయి ఉండాలి, కంపల్సరీగా ఆ కంట్రీ ఎంబసీ నుంచి ఆ స్టూడెంట్స్ ఎలాంటి వాళ్ళకి మనం వెళ్ళే కంట్రీలో ఎలా స్టూడెంట్స్ ఏ విధమైన ఎంబీబీఎస్ అవుతున్నారు, ఎలాంటి డ్యూరేషన్, ఎలాంటి రూల్స్ ఫాలో అవుతున్నారో అదే రూల్స్ ఫాలో అవుతూ మన రూల్స్ కూడా ఫాలో అవ్వాలి, అప్పుడు మాత్రం ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. అదర్వైజ్ ఈ అది ఫుల్ ఇంగ్లీష్ మీడియం లేకపోయినా, డ్యూరేషన్ సేమ్ డ్యూరేషన్ లేకపోయినా, మన 5.5 ఇయర్స్ ఎంబీబీఎస్ లేదా ఆల్మోస్ట్ ఆల్ 6 ఇయర్స్ ఎంబీబీఎస్ లేకపోయినా ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్, లేదా వాళ్ళ స్టూడెంట్స్కి మన స్టూడెంట్స్కి డిఫరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, డిఫరెంట్ డ్యూరేషన్ ఉన్న తర్వాత అక్కడ మళ్ళీ ప్రాక్టీస్ టు లైసెన్స్, లైసెన్స్ ఖచ్చితంగా అక్కడ లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా ఉండాలి, రిజిస్ట్రేషన్ ఉంటేనే ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. దాంతోపాటు వచ్చేసరికి రిజిస్ట్రేషన్తో పాటు వచ్చేసరికి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతున్నట్టు ఎంబసీ నుంచి మనకు ఖచ్చితంగా ఒక అథెంటికేషన్ లెటర్ లేదా ఒక నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా అయినా తీసుకోవాలి. సో ఇంకో పాయింట్ వచ్చేసరికి ఈ ఈ ఆ యూనివర్సిటీ ఖచ్చితంగా గవర్నమెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ రూల్స్ అన్ని ఫాలో అవుతూ గవర్నమెంట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి, 100% యువర్ డిగ్రీస్ సేఫ్. దాంతోపాటు వచ్చేసరికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఎందుకంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఫాలో అయితే ఫాలో అవుతామని చెప్తారు, లేదంటే లేదని చెప్తారు. అందుకని ఖచ్చితంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి, మీకు 100% రూల్స్ ఫాలో అవుతున్నారు లేదని 100% మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకో పాయింట్ వచ్చేసరికి ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. సో ఎన్ఎంసీ రూల్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఆల్ ఫుల్ ఇంగ్లీష్ మీడియం అయి ఉండాలి, 5.5 ఇయర్స్ ఎంబీబీఎస్, 4.5 ఇయర్స్ ఎంబీబీఎస్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఉండాలి. తర్వాత వచ్చేసరికి ఆ కంట్రీలో వాళ్ళ స్టూడెంట్స్కి ఎలాంటి డిగ్రీ ఆఫర్ చేస్తున్నారు, మనకు అలాంటి డిగ్రీ ఆఫర్ చేయాలి, ఆఫర్ చేస్తూ మన ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ దాంట్లో ఇంకల్కేట్ అయి ఉండాలి, మళ్ళీ అక్కడ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఉండాలి. దాంతోపాటు వచ్చేసరికి ఒక ఆథరైజేషన్ నోటిఫికేషన్ ఖచ్చితంగా మన ఎంబసీ నుంచి ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందని తీసుకోవాలి, అదర్వైజ్ దట్ డిగ్రీస్ ఇన్వాలిడ్, 100% దట్ డిగ్రీస్ ఇన్వాలిడ్. ఆ రూల్స్ ఏ రూల్స్ ఫాలో అయిపోయినా ఇంకా నేను ఆ నోటిఫికేషన్ ఉంది, గెజెట్ రూల్స్ నేను క్లియర్గా చెప్పున్నాను, లేదా గెజెట్ నేను పంపిస్తాను, ఎవరైనా కావాలి అంటే వాట్సాప్ చేస్తాను, లేదంటే దానికి సంబంధించిన ఫుల్ వీడియో మన డాక్టర్ బ్రిజ్ జాబ్ రావడం ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో ఉంది, జస్ట్ గో త్రూ ఇట్. ఇంకో పాయింట్ వచ్చేసరికి ఖచ్చితంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు, మంచి స్టాండర్డ్స్ ఉంటాయి. ఇంకో పాయింట్ వచ్చేసరికి డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. సో డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏంటంటే ఒక డెవలప్డ్ కంట్రీ లేదు, మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ క్లియర్గా చెప్పున్నారు, ఖచ్చితంగా మీరు వెళ్ళే కంట్రీ ఏదైనా ఒక కంట్రీ కానీ ఏదైనా ఒక యూనివర్సిటీ వెళ్ళే ముందు ఖచ్చితంగా ఆ కంట్రీ వచ్చేసరికి మనకంటే ఈక్వల్ కంట్రీ లేదా మనకంటే పెద్ద కంట్రీ వెళ్ళొద్దు, డోంట్ లో గో ఫర్ స్మాల్ స్మాల్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ గో ఫర్ జార్జియా, జార్జియాలో మన అసలు ఇండియన్ ఎంబసీ లేదు, 20 లాక్స్ పాపులేషన్, అన్ని మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ 100% దొరకదు, అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఇన్ఫర్మేషన్ మొత్తం హైడింగ్లో ఉంటుంది. సో కాబట్టి అక్కడ ఎంబసీ లేదు, అక్కడ ఎస్పెషల్లీ జార్జియా వెళ్ళే ముందు ఖచ్చితంగా 1-2 సార్లు మీరు ఎంబసీ నుంచి ఖచ్చితంగా ఆథరైజేషన్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అఫీషియల్ నోటిఫికేషన్, మీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నాం లేదా డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. ఓకేనండి, నెంబర్ వన్. తర్వాత వచ్చేసరికి గెజెట్ రూల్స్, గెజెట్ రూల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మీరు గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా డెవలపర్ కాలేజా డెవలపర్ కంట్రీ నాన్ డెవలపర్ కంట్రీ కదా, ఖచ్చితంగా గెజెట్ రూల్స్ ఫాలో అవుతున్నట్టు అఫీషియల్ నోటిఫికేషన్ ఉంటేనే ఏదైనా యూనివర్సిటీ ప్రిఫర్ చేయండి, ఏదైనా కంట్రీ ప్రిఫర్ చేయండి, అదర్వైజ్ దట్ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. దాంట్లో ఇన్డిషన్గా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కూడా 100% అథెంటికేషన్ ఉంటుంది, ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుని మన సెక్యూరిటీ బాగుంటుంది. సో లైక్ సో రష్యా అనుకోండి, మనకేంది మన డెవలప్డ్ కంట్రీ, అది దట్ టూ సార్ మన ఫ్రెండ్లీ కంట్రీ, సో మనకి ఫర్దర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండవు సార్, అది వెరీ పవర్ఫుల్ కంట్రీ కాబట్టి. అలాంటి కంట్రీ అలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే, అలాంటి కంట్రీస్లో అలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే డెవలప్డ్ కంట్రీస్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే 100% యువర్ డిగ్రీ సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ యువర్ ఆల్సో సేఫ్ అండ్ సెక్యూర్. సో ప్రైవేట్ కాలేజెస్ డిస్కౌంట్స్ ఆఫర్స్ లేకపోతే ఇంకోటి ఇంకోటి వగేరా వగేరా చూసుకున్నారు, అక్కడ మన స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు ఇంకా వాళ్ళ ఇలా నెంబర్ ఆఫ్ ఏంటోసరికి ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేయొద్దు, డిస్కౌంట్స్ ఆఫర్స్ ఫ్రీ ల్యాప్టాప్స్ ఫ్రీ ఐప్యాడ్స్ ఇండియన్ ఫుడ్ ఇండియన్ మెస్ అనుకోకుండా 100% వచ్చేసరికి నో ప్రాబ్లం, మనకు వచ్చేసరికి ది బెస్ట్ మెడికల్ యూనివర్సిటీ ది బెస్ట్ ఎన్ఎంస్ రూల్స్ ఫాలో అయ్యే కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ నెక్స్ట్ ఫ్యాక్టర్ అనమాట, అప్పుడు మాత్రం యువర్ డిగ్రీ అండ్ యువర్ విల్ బి సేఫ్, అదర్వైజ్ చాలా చాలా ఫర్దర్గా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకేనండి, ఫర్ డౌట్స్ యూ కెన్ ఎనీ క్వరీస్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్.